ఉచిత న్యాయ సలహాలు అంటావు కానీ రాబడి బాగానే ఉంది. ఇందులో సగం మీ బాబులకే వెళ్తుంది. నిజమే కదరా, అంటే మాకే కదా వస్తుంది. ఏది ఫోటోలు చూడరా. మనో కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ ఇస్తానులే గాని కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ మనం చెప్పినట్టుగా చేస్తాడా? ఆయన అలాంటి వాడు కాదయ్యా. కొద్ది రోజుల పాటు నీ దుకాణం మూసించడం మంచిది. మూసించాలా? మేం చూడను ఇన్స్పెక్టరా, ఏసీ డీసీ కమిషనర్ అన్ని ఖాకీల్ని చూసాం. కొత్తగా స్టేషన్కి వచ్చినప్పుడు గెంజి పెట్టిన చొక్కాలాగా స్టిఫ్ గా ఉంటారు. వారం లోపు మెత్తపడిపోతాడు. ఏమిది కటింగ్ కాస్త ఎక్కువ అడుగుతారు. నారాయణ ఎలా కరెక్ట్ చేస్తాడు చూడు. వద్దు నారాయణ, నా మాట కాస్త విను. ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ చంద్రశేఖర్. ఎవరిని ఎన్కౌంటర్ చేయడానికి వచ్చాడో తెలియదు. ఏమంటున్నావురా, ఎన్కౌంటర్ స్పెషలిస్టా? కొద్ది రోజులు మూసుకోవాల్సిందే. ఏంట్రా కట్టింగ్కే కట్టింగ్, కలెక్షన్లో 1,000 రూపాయలు తగ్గుతుంది. ఒక్క నిమిషం అన్నయ్య. ఏంటి? మనోర్ మాట్లాడుతున్నాడు. చెప్పు తమ్ముడు. అన్నా, ముఖ్యమైన విషయం. మురికి వాళ్ళు బలూన్లు అమ్ముకునే వాళ్ళని మీరు తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చోబెట్టారే, అందులో ఒకటి యూనిఫామ్ వేసుకుని వెళ్ళడం నేను చూశానన్నా. ఆ రోజు మనం ఫోటోస్ తీసుకున్నామే, అప్పుడు వాడు వెనకాలే కూర్చున్నాడు. వాడే నాకు ఇప్పుడు యూనిఫామ్ లో కనిపించాడు. వాడే ఇప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని మాట్లాడుకుంటున్నాడు. చెప్పేది నిజమా? అబద్ధమా? సరే నేను ఉంటా అన్నా. రే, ఏంట్రా ఇది? మనకు తెలియకుండా మన బీచ్ లో పోలీసుడు ఉన్నాడా? ఏం జరుగుతోందిరా? హాయ్ గైస్. ఇట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్ అసైన్మెంట్. డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, కమిషనర్, అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, వీళ్ళకి తప్ప డిపార్ట్మెంట్లో ఎవరికీ తెలియదు. సక్సెస్ఫుల్ గా చేయాలి. సారీ మిస్టర్ ఆల్విన్, పెళ్లి అయ్యి ఒక వారం కూడా కాలేదు. ఆలోగ మళ్ళీ పిలవాల్సి వచ్చింది. ఐ నో యువర్ టాలెంట్, దట్స్ వై ఐ నీడ్ యూ. థ్యాంక్ యూ సార్. ఆల్విన్, గుడ్ జాబ్. ఎస్ సార్. బీచ్ ఎదురుగా ఉన్న ప్రతి ఇల్లు కూడా కన్నా కంట్రోల్లో ఉంది. మనం ఎటువైపు నుంచి ఎంటర్ అయినా ఎక్కడి నుంచి ఎవరు చూస్తున్నారో మనకు తెలియదు. ఆ ఏరియాకి ఎంటర్ అవగానే కౌంట్ డౌన్ స్టార్ట్. 5 నిమిషాలు 299వ సెకండ్ లో ఫైర్ చేద్దాం. మొత్తం 3 యాక్షన్స్: స్లమ్ ఎంట్రీ, కర్ణా ఇల్లు, అండ్ దెన్ ఎన్కౌంటర్. ఓకే, ఫోన్. ఇంటి నుంచా? అవును సార్. సిచ్యువేషన్ చెప్పండి. పోలీసు వాళ్ళ పని ఇలాగే ఉంటుందని పోను వాళ్ళకే అర్థం అవుతుంది. నేను తర్వాత మాట్లాడుతాను. నేను మాట్లాడమన్నాను. వెళ్ళండి, మాట్లాడండి. భోంచేసావా? నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. పెట్టే, బాయ్ డార్లింగ్. తెల్లవారుజాము 3 గంటలకు మనం స్పాట్లో ఉండాలి. సర్విలెన్స్ బాధ్యత నీది. కాస్త ముందుగానే స్పాట్కి వెళ్ళండి. మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ ఫోన్లో నన్ను కాంటాక్ట్ చేయండి. ఎస్ సార్. బి అలర్ట్. వేర్ ఇస్ యువర్ గన్? గుడ్, గో. ఇదిగోండి, ఇదిగోండి. ఇకపై మనం దీంతోనే కాంటాక్ట్ చేయాలి. ఓకే. చెప్పండి. బీ కేర్ఫుల్.